ఫైనల్ గా మరొక అంశం స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంటే ఈ రెండు అంశాల్లో ఎలా ఉందో ఇక్కడ కూడా ప్రజల్లో ఏదో ఒక చిన్న ఆలోచన లాస్ట్ మినిట్ లో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటదేమో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటదేమో అనేది అది జరిగే పనేనా అసలు అంటే బేసిక్ గా ఒకటి మాత్రం ఖాయం విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేట్ చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకు అంటే దాంట్లో అంటే నాణ్యత లేక చెత్త తయారీ వేరు ఇది క్వాలిటీతో ఉంది కానీ ఓన్లీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుందంటే కాస్ట్ మొన్న ఈ మధ్యన ఎవరో లోకేష్ గారు ఎవరో దాంట్లో సంథింగ్ యనమల రామకృష్ణ గారు ఏదో బయట పెట్టి సంథింగ్ వీళ్ళ దాంట్లోనే ఒకళ్ళు 7,000 కోట్ల 7,000 రూపాయలు పలికేటువంటి దాన్ని ఇక్కడ 20,000 కోట్ల 20,000 రూపాయలు ఎంత పడుతుంది సంథింగ్ ఆ లెక్క ఏదో ఉంది నాకు కరెక్ట్ గుర్తులేదు అంటే 1కి 5 రెట్లు డబ్బులు పడుతుంది ఐరన్ ఓర్కి అందువల్ల ఏమవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది ప్రొడక్షన్ కాస్ట్ ఉన్నప్పుడు వర్కౌట్ కాదు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా దానివల్ల లాస్ అవుతుంది రెండోది ఏమైపోయిందంటే చైనా స్టీల్ లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బిజినెస్ తగ్గింది ఈ రెండు ఆస్పెక్ట్లు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఆ వైజాగ్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని సరిచేసే అవకాశం ఉంది ఇప్పుడు హోదా విషయంలో ఒక అవకాశం లేదు ఎందుకు దేశవ్యాప్తంగా అడిగేవాళ్ళు ఉన్నారు ఇది ఉంది పోలవరంలో వచ్చేటప్పటికి ఆ నిర్వాసితుల దొంగ నిర్వాసితులు తీసేస్తే మిగతా డబ్బులు అడగడంలో తప్పేం లే దీని దగ్గరకు వచ్చాడు ప్రాక్టికల్గా కావాల్సింది ఏంటంటే భూమి ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎమికబుల్గా మేము తీసేసుకుంటాం ఆ భూమితో సహా మాకు వదిలేయండి అంటే ఆ భూమిని అమ్మితే ఎవరు జగన్ గారే చెప్పారు కదా 100 కోట్లు వాల్యూ అవుద్దని దాంతో దీన్ని దర్జాగా నడిపించచ్చుగా నడిపించేయచ్చు కదా ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఐరన్ ఓరు గనులు తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు అవకాశం ఉంటుంది అయితే అదేంటంటే ఆ యాంగిల్లో ఆలోచించాలి కేంద్రం అయితే పెట్టుకోదలుచుకోలేదు ఎందుకు ఇన్నాళ్ళు కేంద్రం ఆధ్వర్యంలోనే నడుస్తున్నది ఐఏఎస్ అధికారులు నడుపుతారు ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్లు వీళ్ళు ఉంటారు రియల్గా ఏమవుతుంది మైనస్ అయింది కాబట్టి వాళ్ళ వైపు నుండి దాన్ని కాపాడగలగటం అనేటువంటి చేతకానోళ్ళు కేంద్రం కానీ దాన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ చేతన అయ్యేటువంటి అవకాశం ఉంది నీకు కాబట్టి రాష్ట్రం తీసుకోవాలి ఇవ్వను అంటే కేంద్రం మీద కొట్లాడాలి అంటే రాష్ట్రం తీసుకుంటారంటే కేంద్రం ఇచ్చేస్తుంది ఇస్తుంది నాకు తెలిసి అయితే ఎందుకు అంటే 2 ఏళ్లలోపు సంప్రదింపులు అంటుంది రాష్ట్రం ఏమంటుంది ఇక్కడ ఒక కిరికిరి పెడుతుంది ఈక్విటీ కిందకి మార్చేయండి డబ్బులు అప్పివ్వండి ఇవన్నీ అలా పెడితే ఇవ్వదు అప్పుడు ఇవ్వదు అంటే అప్పుడు అవన్నీ మొత్తం సెట్ చేసేసినట్టే కదా ఇంకా అప్పుడు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం వేళ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి అలా అయితే మేము తీసుకుంటాము అని అనడం రాజకీయ కోణంలో రేపొద్దున మేము చివరి వరకు ప్రయత్నం చేసాం ఏదో డాక్టర్లు అంటా ఉంటారు చూసారా మా వల్ల కాలేదని అలా ఏమన్నా చెప్పడానికి అది క్లియర్ అందులో డౌట్ ఏం లేదు నిజంగా ఇవ్వదలుచుకుంటే ఓకేనంటే దాని దగ్గర భూమి కూడా ఉంది ఆ భూమి పెట్టుకుంటే ఇవన్నీ తీర్చేయచ్చు 20,000 కోట్లు అప్పు తీర్చలేమా భూమి పెట్టుకుంటే కాబట్టి భూమితో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పచ్చు అనరు వీళ్ళు ఎందుకు అనరు అంటే ఎందుకు నెత్తిని పెట్టుకోవడం ఇప్పుడు దీని మీద ఏడాదికి వచ్చేటోడికి 1,000 కోట్లు అనేది లాస్ కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా లేదు అక్కడ ఓట్లు ఎన్ని ఉంటాయి అనేది లెక్కేసుకుంటారు కదా ఈవెన్ ఓట్లు ఉన్నా కూడా డబ్బులు ఎందుకు పెట్టుకుంటుంది రాష్ట్ర కొద్దు భారం కదా ఆల్రెడీ 10కి 30,000 కోట్లు నెత్తిని పెట్టుకోవాలి కదా అప్పుని అలా పెట్టుకోవడానికి ఎవరు ముందుకు వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ యాంగిల్లోకి పోవాలి ఆ ల్యాండ్స్తో సహా తీసేసుకుని ఇప్పుడు కేంద్రాన్ని మొన్న వీళ్ళు రైట్ చేశారు అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి ఎవడో ఒకటి కానీ ఓకేనా మేము ఉట్టి ప్లాంట్ వేస్తాంలే భూములు ఇవ్వమంది కేంద్రం అలా కాకుండా భూములతో సహా మాకు ఇవ్వండి మేము దాన్ని నమ్మి దీన్ని డెవలప్ చేస్తాం ఈ అప్పులు తీరుస్తాం ప్లస్ ఇదంతా తీరుస్తాం కావాలంటే మీ తరపున ఒక అధికారిని పెట్టండి మా తరపున ఒక అధికారిని పెడతాం సమన్వయంతో పని చేసుకెళ్దాం ఇది ఎమికబుల్ సొల్యూషన్ అలా కాకుండా నువ్వు నిలబెట్టాల్సిందే ఆపాల్సిందే ఈ ఎంత చేసినా రాజకీయ ఉద్యమం అవుతుంది తప్పించి ప్రాక్టికల్ కాదు స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకవేళ వదులుకుంటే వైసీపీకి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా రాజకీయంగా ఈ మూడిట్లలో కూడా రెచ్చగొట్టింది వైసీపీనే పోలవరందైనా హోదాదైనా ఇదైనా ఈ మూడిట్లలో రేపొద్దున ఇవాళకి ఇవాళ బాగానే ఉండొచ్చు ఎదురోళ్ళ మీదకి తోసేసుకోవచ్చు చంద్రబాబు గారు కూడా ముందంతా ఓకే అనుకుని చివరిలో తోసేశారు అట్లాగే రేపు పొద్దున ఎదురోళ్ళ మీదకి తోసేస్తాం అంటే దెబ్బ ఆయనకే అవుతుంది మధ్యలో అమాయకులు ప్రజల అంతే కదా మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యం వల్ల ఏంటంటే మన మీద ఫ్యాక్షనిజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం మన మీద రౌడిజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం రాష్ట్రాన్ని విభజించిన వాళ్ళే మనకు నాయకులు అయ్యారు విడదీస్తున్నప్పుడు అప్పనంగా రాసి ఇచ్చిన వాళ్ళే మనకు నాయకులు అయ్యారు
విడిపోయినప్పుడు ఆస్తులు అడగడం జాతకాని వాళ్ళే మనకు నాయకులు అయ్యారు. మనకి ఎంతసేపటికి మనకి ఇక్కడ మన మహానాయకులు ఎవర్రా అంటే ప్రతిదీ కేంద్రం వాళ్ళ మీదకో ఏ పార్టీ మీదకో తోసేసి మనల్ని వీళ్ళు తాకట్టు పెట్టేస్తుంటే, మనల్ని బాగా తాకట్టు పెట్టారండి, మమ్మల్ని తాకట్టు పెట్టేటప్పుడు కూడా మన నోట్లో కాస్త మంచి పంచదార పోసారండి, స్వీట్ పెట్టారండి అని సంతోషపడి, మీరు మమ్మల్ని కొట్టేటప్పుడు కూడా నీట్గా ఆయింట్మెంట్ రాశారండి, లేకపోతే వెన్నపూస రాశారండి, మీరు ఎంత మంచివాళ్ళు అండి, వెన్నపూస రాసి కొడతారు అని ముచ్చటగా చూస్తుంటారు. ఫైనల్గా మరొక అంశం స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంటే ఈ రెండు అంశాల్లో ఎలా ఉందో, ఇక్కడ కూడా ప్రజల్లో ఏదో ఒక చిన్న ఆలోచన లాస్ట్ మినిట్లో ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసేసుకుంటుందేమో, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందేమో అనేది, అది జరిగే పనేనా అసలు? అంటే బేసిక్గా ఒకటి మాత్రం ఖాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే దాంట్లో అంటే నాణ్యత లేక చెత్త తయారీ వేరు, ఇది క్వాలిటీతో ఉంది. కానీ ఓన్లీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుందంటే కాస్ట్. మొన్న ఈ మధ్యన ఎవరో లోకేష్ గారు ఎవరో దాంట్లో సంథింగ్ యనమల రామకృష్ణ గారు ఏదో బయటపెట్టి సంథింగ్ వీళ్ళ దాంట్లోనే ఒకళ్ళు 7,000 కోట్ల 7,000 రూపాయలు పలికేటువంటి దాన్ని ఇక్కడ 20,000 కోట్ల 20,000 రూపాయలు ఎంత పడుతుంది సంథింగ్ లెక్క ఏదో ఉంది నాకు కరెక్ట్ గుర్తులేదు. అంటే 1కి 5 రెట్లు డబ్బులు పడుతుంది ఐరన్ ఓర్కి. అందువల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఉన్నప్పుడు వర్కౌట్ కాదు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా, దానివల్ల లాస్ అవుతుంది. రెండవది ఏమైపోయిందంటే చైనా స్టీల్ లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బిజినెస్ తగ్గింది. ఈ రెండు ఆస్పెక్ట్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ వైజాగ్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని సరిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు హోదా విషయంలో ఒక అవకాశం లేదు, ఎందుకు దేశవ్యాప్తంగా అడిగేవాళ్ళు ఉన్నారు, ఇది ఉంది. పోలవరంలో వచ్చేటప్పటికి ఆ నిర్వాసితుల దొంగ నిర్వాసితులు తీసేస్తే మిగతా డబ్బులు అడగడంలో తప్పేం లే. దీని దగ్గరకు వచ్చాడు. ప్రాక్టికల్గా కావాల్సింది ఏంటంటే భూమి ఉంది ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వం ఎమికబుల్గా మేము తీసేసుకుంటాం, ఆ భూమితో సహా మాకు వదిలేయండి అంటే ఆ భూమిని అమ్మితే ఎవరు జగన్ గారే చెప్పారు కదా 100,000 కోట్ల వాల్యూ అవుద్దని, దాంతో దీన్ని దర్జాగా నడిపించచ్చుగా, నడిపించేయచ్చు కదా. ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, అప్పుడు ఐరన్ ఓరు గనులు తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. అయితే అదేంటంటే ఆ యాంగిల్లో ఆలోచించాలి. కేంద్రం అయితే పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకు ఇన్నాళ్ళు కేంద్రం ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. ఐఏఎస్ అధికారులు నడుపుతారు, ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్లు వీళ్ళు ఉంటారు. రియల్గా ఏమవుతుంది, మైనస్ అయింది. కాబట్టి వాళ్ళ వైపు నుండి దాన్ని కాపాడగలగటం అనేటువంటి చేతకానోళ్ళు కేంద్రం కానీ దాన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ చేతన అయ్యేటువంటి అవకాశం ఉంది నీకు. కాబట్టి రాష్ట్రం తీసుకోవాలి, ఇవ్వను అంటే కేంద్రం మీద కొట్లాడాలి.